అందరికీ నమస్కారం అండి. నన్ను చాలా మంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, డాక్టర్ గారు, మేము కోవిడ్ వ్యాక్సిన్ 2 డోసెస్ అయిపోయి 2 డోసెస్ కూడా వేయించేసుకున్నాం, అయినా మాకు కోవిడ్ వ్యాధి వచ్చిందండి. టెస్ట్లో పాజిటివ్ వచ్చి మేము ఇప్పుడు రైట్నో కోవిడ్తో సఫర్ అయ్యి మేము వైద్యం తీసుకుంటున్నాం. ఇది ఎందుకు జరుగుతుంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలన్నీ మీకు నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి, మీ కోవిడ్ వ్యాక్సిన్ వెంటనే పనిచేయదండి. మీకు కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఫుల్ ఇమ్యూనిటీ రావాలంటే మీకు ఫస్ట్ డోజ్ అయిపోవాలి, సెకండ్ డోజ్ అయిపోవాలి. సెకండ్ డోజ్ అయిపోయిన తర్వాత 15 రోజుల తర్వాత మీకు ఫుల్ ఇమ్యూనిటీ వస్తుందండి. ఈ లోపంతా కూడా మీకు ఏంటంటే పార్షల్ ఇమ్యూనిటీ ఉంటుందండి. సో ఫస్ట్ థింగ్ అది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఈ చాలామంది అండి ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకుంటారు కదండి, ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకునే ముందు కానీ వేసుకున్న తర్వాత కానీ వాళ్ళకి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ రావచ్చు. ఈ కరోనా వైరస్ ఏంటంటే, మన బాడీలోకి వచ్చిన వెంటనే మనకు జబ్బు రాదండి, వెంటనే మనకి జ్వరం, జలుబు, దగ్గు, నీరసంగా ఉంటాయి లాంటివి రావు. మీకు కోవిడ్ వైరస్, కరోనా వైరస్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత యూజువల్గా 5 డేస్లో కానీ మ్యాక్సిమం 14 డేస్, 2 వారాల తర్వాత కానీ మీకు ఏంటంటే జ్వరం, జలుబు, దగ్గు స్టార్ట్ అవ్వచ్చు. సో వీళ్ళంతా ఏంటంటే ముందే ఇన్ఫెక్ట్ అయిపోయినారు. అంటే వైరస్ ఆల్రెడీ మీరు ఇన్ఫెక్ట్ అయిపోయి మీ బాడీలో ఉంది, అది రెప్లికేట్ అవుతూ ఉంది. సో అదేంటి, 14 డేస్ తర్వాత మీకు జ్వరం, జలుబు, దగ్గు కింద రావచ్చు. సో ఏంటంటే మీరు ఏంటంటే మీరు ఆల్రెడీ ప్రీవియస్లీ ముందే ఇన్ఫెక్ట్ అయి ఉన్నారనమాట. సో అలాగవచ్చు. రెండోదండి, ఈ వ్యాక్సిన్స్ మనకి తీవ్రమైన కోవిడ్ జబ్బు రాకుండా ఆపుకుంటే కానీ కోవిడ్ ఇన్ఫెక్షన్ రాకుండా ఆపలేదండి. అంటే ఈ వ్యాక్సిన్స్ ఎలా పనిచేస్తాయంటే, మీ హెల్మెట్లా కానీ సీట్ బెల్ట్, ఎయిర్ బ్యాగ్స్ ఉంటే అలా పనిచేస్తుంది. మీరు హెల్మెట్ పెట్టుకుంటేనండి మీకు అది యాక్సిడెంట్ అవ్వకుండా ఆపలేదండి. కానీ పొరపాటున యాక్సిడెంట్ అవుతే మీ తల పగలకుండా ఆపి మీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఈ కోవిడ్ వ్యాక్సిన్స్ కూడా అలా పనిచేస్తాయండి. సో కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మీ కనుక కరోనా వైరస్ అంటుకుంటే మీకు ఏంటంటే కోవిడ్ వస్తుందండి. కానీ మీకు లోపల యాంటీబాడీస్ బాగా ఫామ్ అవుతే యూజువల్గా అంత లక్షణాలు అని తెలియవు. సో వెంటనే బాడీ యాంటీబాడీస్తో వైరస్ని కంట్రోల్ చేసేసి సో పెద్ద లక్షణాలు లేకుండా మిమ్మల్ని కాపాడుతుంది. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న దాంట్లో మనకి ఇది ఎలా కాపాడుతుంది అంటే, మీకు కోవిడ్ వచ్చినా కూడా అది తీవ్ర రూపం దాల్చకుండా ఆపుతుంది, హాస్పిటలైజేషన్ అవ్వకుండా ఆపుతుంది, మీకు ప్రాణం పోకుండా ఆపుతుంది. సో ఈ కోవిడ్ వ్యాక్సిన్ చేస్తానండి, మీకు కోవిడ్ వ్యాక్సిన్ వేయించినా కూడా కోవిడ్ వస్తే మీకు జ్వరం, జలుబు, దగ్గు వచ్చి మీరు మామూలు కోవిడ్ పేషెంట్ లాగే సఫర్ అవుతారు, కానీ చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, మనం చేసే వ్యాక్సిన్స్ అన్నీ కూడా ఎన్ని 100% ఎఫికసీ కాదండి. చాలా వ్యాక్సిన్స్, కొన్ని వ్యాక్సిన్స్ 95%, కొన్ని వ్యాక్సిన్ 94%, ఇంకో వ్యాక్సిన్ 80%, ఇంకో వ్యాక్సిన్ 70%, ఇలా వింటూ ఉంటారు. ఇవన్నీ కూడా ట్రయల్ మోడ్లో, అంటే రీసెర్చ్ ట్రయల్స్లో చేసిన డేటా అండి. కానీ రియల్ వరల్డ్ డేటా నిజంగా మనం బయట పబ్లిక్లో, పాపులేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు చెప్పినంత ఎఫికసీ ఉండదండి. మన రియల్ వరల్డ్లో ఇంకా తక్కువ ఎఫికసీ ఉంటుంది. సో అవి ఏంటంటే, ఆ వ్యాక్సిన్స్ ఎఫికసీ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 70% ఎఫికసీ అనుకోండి. సో మన రియల్ వరల్డ్ బయట ప్రపంచంలో చూస్తానండి, మనం ఆ కంపెనీ చెప్పిన ఎఫికసీ అనే కొంచెం తక్కువ ఉంటుందండి. సో దేర్ ఫోర్ అలా కూడా కోవిడ్ రావచ్చు. నెక్స్ట్, కొద్దిమంది చాలా వీక్గా ఉంటారండి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక కూడా చాలా వీక్గా ఉంటుంది. కొంతమంది ఎల్డర్లీ అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళు రోగనిరోధక సరిగ్గా పనిచేయదండి. సో వీళ్ళు ఏంటంటే మన వ్యాక్సిన్ వేయించినా కూడా యాంటీబాడీ సరిగ్గా ఫామ్ అవ్వవు. సో వాళ్ళకి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి, ఈ కరోనా వైరస్ ఉంది కదండి, ఈ కరోనా వైరస్ మ్యూటేట్ మారిపోతూ ఉంటుంది, కొత్త స్ట్రెయిన్స్ వస్తూ ఉంటాయి. సో అలా అది దానికి మరీ మారిపోయింది అనుకోండి, సో వ్యాక్సిన్ పనిచేయకపోవచ్చు. సో అలా అప్పుడు కూడా కొత్త స్ట్రెయిన్, న్యూ స్ట్రెయిన్స్ వచ్చినప్పుడు మీరు వ్యాక్సిన్ వేయించుకున్నా కూడా మీకు కోవిడ్ వ్యాధి రావచ్చు. ఇంకో కారణం ఏంటంటేనండి, ఈ కోవిడ్ వ్యాక్సిన్ కోల్డ్ చైన్ కరెక్ట్గా మెయింటైన్ చేయాలండి. సో మనం ఏంటంటే అది 2 to 8 degrees మెయింటైన్ చేయాలి. ఒకవేళ కోల్డ్ చైన్ సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా బ్రేక్ అయిపోయినా కూడా ఆ వ్యాక్సిన్ సరిగ్గా పనిచేయదు.